ఇవాళ కూరగాయల మార్కెట్లో పన్నుల మోత, 45 రూపాయలకు బదులు 400 రూపాయలు వసూలు, మహిళలపై బూతు పురాణం, కాంట్రాక్టర్ ఇష్టారాజ్యం పట్టించుకొని అధికారులు. పొట్టకూటి కోసం చేపలు అమ్ముకుందామని మార్కెట్కు వెళితే మార్కెట్ కాంట్రాక్టర్ వసూలు చేస్తున్న పన్నులు చేపల వ్యాపారులను బింబేలెత్తిస్తున్నాయి. అదేంటని అడిగితే మహిళలని కూడా చూడకుండా బూతు పురాణం అందుకుంటున్నారు, చేపలు నిల్వ ఉంచనీయకుండా అడ్డుకుంటున్నారు, ఏ రోజుకు ఆ రోజు క్రొత్తగా తెచ్చుకొని అమ్ముకోవాలని హుకుం జారీ చేస్తున్నారు. ప్రకాశం జిల్లా చీరాల మున్సిపల్ కూరగాయల మార్కెట్లో చిల్లర విక్రయదారుల పట్ల వేలంపాట నిర్వాహకులు వ్యవహరిస్తున్న వైఖరిపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు మహిళలు మార్కెట్లో చేపలు విక్రయించి జీవనం సాగిస్తారు, తక్కువ రేటుకు వాటిని కొనుక్కొచ్చి ఇక్కడ అమ్ముకుంటారు. అయితే తమ పట్ల వేలం పాటదారుడు అమానుషంగా ప్రవర్తిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఒక్కో గంపకు 300 రూపాయల నుంచి 400 రూపాయలు పన్ను చెల్లించాలని ఒత్తిడి తెచ్చాడని మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేస్తే 45 రూపాయలు మాత్రమే వసూలు చేయాలని ఆదేశించారని వాపోయారు. మిగిలిన చేపలు ఐస్ బాక్సుల్లో పెట్టనీయకుండా అడ్డుకుంటున్నాడని, అదేంటని ప్రశ్నిస్తే బూతులు తిరుగుతున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావున అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని మహిళలు కోరుతున్నారు. మణికొచ్చి 45 రూపాయలు వేస్తాను, మీరు చెప్పినట్టు వింటాను అన్నాడు. అంటే అలాగే వేస్తున్నాడు కానీ బాక్సులు పెట్టుకుని నిట్లేసారు మమ్మల్ని. రాత్రి కూడా తాగాదాడు, మళ్ళీ ఆచివిటి వేస్తాం మేము, మీరు బాక్సులు పెడతాను అన్నాడు. చిన్న బాక్స్ అని పెట్టుకోపోతే ఎలా ఉంటుంది సార్? ఏంటంటే 30 కేజీలు వచ్చాను, కొన్ని 20 కేజీలు అమ్ముకుపోతే 10 కేజీలు ఉంటాయి. దాని కాసి ఎత్తాను కదా ఉదయం సార్, మీరు వేస్తాను అమ్ముకోవాలి. లేకపోతే చిన్న చేపలు 3 రూపాయలు ఎందుకు కాల్ చేశాను? మార్కెట్లో చేపలు అమ్ముతానండి నేను, కానీ ఆయన ఏం చెప్తున్నాడు అంటే 400-300 సీట్లు ఇచ్చేస్తున్నాడు. ఇస్తా ఉంటే ఏంటని ఇలా వేసేస్తున్నాం అంటే, మీ అమ్మ మొగుళ్ళదా, మీరు చందవాళ్ళు తెచ్చారు, రొయ్యలు తెచ్చారు, ఎందుకు ఎవరు అనేసి తిడతా ఉంటే మేము అన్నయ్య అంటే ఆయన ఏమో బూతులు మాట్లాడతాడు. ఏంటంటే మీరు అలా మాట్లాడతారేంటి, దాన్ని తగ్గనట్టు తీసుకుంటే బాగుంటుంది కదా అంటే తగదుకొస్తాడు. తగదుకొస్తే తర్వాత ఏం చేశాడంటే, మేము మొన్న బలరాం దగ్గరికి వెళ్తేనే మీరు అక్కడికి వెళ్ళండమ్మా, కమిషనర్ దగ్గరికి వెళ్ళండి మీరు అని చెప్పాడు. ఆయన దగ్గరికి పిలిపించాడు, ఇన్ని బాబురాని పిలిపించి అడిగాడు. అడిగిన దానిచ్చి 45 రూపాయలు ఎత్తున్నాడు మనకి. ఇప్పుడు ఏమన్నాడంటే, వచ్చేపలు అయిన తర్వాత బాక్స్ ఉంటుంది కదండి సార్, బాక్స్ లేకపోతే మేము చేపలు సేఫ్టీగా ఉండాలంటే, మీరు రేపు ఉదయం అమ్ముకోవాలంటే మీరు తిడతారు కదా, సరికి పాడైపోతుంది కదా. దాన్ని ఏమంటున్నాడంటే, తీసి పాడేయండి, ఇది ఉంచితే బాగోదు అంటున్నాడు. అంటే నేను మేమన్నా రాత్రి తెచ్చుకున్నాం కదా, ఏమన్నా ఒక్కొక్క రెండుకోలు ఉంటే మరి పొద్దున్న అమ్మేసుకుంటాం అని అంటే, అట్ట కాదు మళ్ళీ రేపు ఈ చేపలు కానీ ఉన్నట్టుగా ఉంటే మళ్ళీ వచ్చిన తర్వాత నేను అందులో వేసేస్తాను, లేకపోతే అదే ఇన్స్పెక్టర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆయనకు ఫోన్ చేస్తాను. సరే ఆయన ఫోన్ చేస్తానంటే ఇదే అని, మేము ఏమైనా పాడు చేసిన చేపలు అమ్మట్లేదు కదా, మంచియే కదా, ఈ బాగోవాలనే కదా ఐసి వేసాము, అవి 1-2 గంటలు అమ్ముకుంటాము, లేకపోతే బాక్స్ లేకపోతే ఎలా అనియా బాక్స్ తీసి అంటున్నావు అంటే, బాక్స్లు ఉంటే పనికిరాదు, మళ్ళీ ఆ చీటి వేస్తాం, ఎవడో చెప్పుకుంటారు చెప్పుకోండి అంటున్నాడు. రాత్రి పేరు అప్రోసం సార్, అప్రోసం మా తాత ఏం చెప్పిందంటే, చేపలు కాయగూర మార్కెట్లో చేపలు అమ్ముకుంటాం, అమ్ముకుంటే నిన్న పొద్దున్నే రాలేదు, రాకపోతే 3 వందలు ఉంటే అవి బాక్స్ వేసేసి వెళ్ళిపోయాను సార్. సాయంకాలం వచ్చాను, ఆయనకి కాట ఎత్తి చూసేసాను, కాట ఎత్తి చూసిన తర్వాత ఈ చేపలు అయిపోయాయి సార్. ఆ బాక్స్లో ఈ 300 తీసి పెట్టి పెట్టాను సార్. ఆ బాక్స్ ఎందుకున్నది, బాక్స్ ఉంటే మనం ఒప్పుకోము, లేకపోతే ఒప్పుకోమ్మా, మా కంపెనీ ఇస్తాం అని దాదాపు నా మీద తగాదు వచ్చాడు సార్. మన చీరాల పట్టణంలో ఉన్నటువంటి నెహ్రూ కూరగాయల మార్కెట్లో మార్కెట్ బ్యాక్ సైడు ఈ చేపలు అమ్ముకునే వాళ్ళకు కూడా అవకాశం కల్పించడం జరిగింది. ఇందులో చేపలు అమ్మే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి స్త్రీలు వాళ్ళందరూ కూడా చాలామంది ఆఫీసులు వచ్చి అక్కడ కాంట్రాక్టర్ వాళ్ళకు నిర్ణయించిన రేట్ల కంటే ఎక్కువగా వాళ్ళ దగ్గర ఫీజు వసూలు చేస్తున్నాడని కంప్లైంట్ రావడం జరిగింది. దీనికి సంబంధించి కాంట్రాక్టర్ను కూడా వాళ్ళ ఎదురుగానే పిలిపించి మనం నిర్ణయించి గజెట్ ప్రకారం ఎంత నిర్ణయించామో ఆ రేట్లు మాత్రమే వసూలు చేయాలని, తర్వాత ఈ చేపలు అమ్ముకునే వాళ్ళు కూడా ఆ చుట్టూ పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచాలని, ఈగలు దోమలు ఇట్లాంటివి కూడా పదార్థాల మీద లేదా చేపల మీద వాటి మీద చేరకుండా చూసుకోవాలని చర్యలు తీసుకుంటాం, తగినటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఏదైనా కంప్లైంట్స్ ఇలాంటివి కాకుండా కాంట్రాక్టర్లకు కూడా తెలియజేయడం ఏంటంటే, గవర్నమెంట్ మనం గజెట్ ప్రకారం ఎంత రేట్లు నిర్ణయించామో ఆ రేట్లు మాత్రమే వసూలు చేయాలి. ఈ చేపలు అమ్ముకునే వాళ్ళు కూడా ఆ చుట్టూ పరిసరాలను కూడా శానిటేషన్ పరంగా ఎటువంటి ఇబ్బందికరంగా లేకుండా హైజీనిక్గా మెయింటైన్ చేయడం కోసం మన శానిటేషన్ సిబ్బందితో కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. చేపలు అనేవి మార్నింగ్ తెచ్చిన తర్వాత ఆయన అక్కడ ఉన్నటువంటి దాని యొక్క ఆ వెయిట్ను బట్టి వాళ్ళు రుసుము వసూలు చేయడం జరుగుతుంది. కానీ చాలామందికి ఒక్కోసారి బిజినెస్ తక్కువగా ఉండడం వల్ల
కొన్ని చేపలు మిగిలిపోతున్నాయి. ఆ మిగిలిపోయిన చేపలను ఐస్ బాక్స్లో పెట్టుకొని అక్కడ పెట్టుకుంటున్నాము. దానికి కాంట్రాక్టర్ ఒప్పుకోవడం లేదు అనేది మా నోటీస్కి వచ్చింది. కానీ ఎవరికైతే కొంత పరిమాణంలో మాత్రమే మిగిలేటట్లు చూసుకో, ఎందుకంటే ఈరోజు తెచ్చిన చేపలు రేపు అమ్మడం కూడా అంత మంచిది కాదు. కానీ వాళ్ళు బీద ప్రజలు కాబట్టి వాళ్ళు తెచ్చుకున్నవి ఎక్కడన్నా కొంచెం మిగిలిపోతే అవి అక్కడ పెట్టుకోవడానికి కూడా అవకాశం కల్పించాము. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపీ మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.